హే గాయ్స్, వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పనసకాయతో కర్రీ. పనసకాయతో మనం బిర్యానీ చేసుకుంటాం, పకోడీ కూడా చేసుకుంటాం. అదేవిధంగా మనం పనసకాయతో కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకు? ఈ పనసకాయతో ఏ విధంగా కర్రీ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పనసకాయని తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పనసకాయని కట్ చేసుకోవాలి. లేకపోతే చెయ్యంతా గమ్మీ గమ్మీగా బంక బంకగా అనిపిస్తుంది, కట్ చేయడానికి కూడా వీలు అనిపించదు అన్నమాట. ఆయిల్ అప్లై చేసుకొని పూర్తిగా అయితే తొక్క తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఆ పనసకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని వాటర్ నుంచి తీసి పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, అదేవిధంగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిని కొంచెం దంచుకొని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పనసకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే కళ్ళ ఉప్పుని వేసుకోండి. సాల్ట్ కంటే కళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని వేసుకొని కాస్తంత మగ్గాక అందులో బెల్లం కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాన్ని చక్కగా బాయిల్ అవనివ్వాలి. ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత కర్రీ అంతా కాస్తగా దగ్గరగా పడుతుంది. దగ్గర కొంచెం వాటర్ వాటర్గా ఉండేటప్పుడు, దగ్గర పడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పనసకాయ కర్రీ రెడీ. దీన్ని వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పనసకాయ కర్రీ సంవత్సరంకి ఒక్కసారిగా పనసకాయ దొరికేది, దాంతో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నచ్చుతుంది కూడా. మరి ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.